మంది మార్బలం తోడురాగా ఆరు వందల కార్లతో మహారాష్ట్రకు విడలే హంగు ఆర్బాటలతో కేటీ కేసీఆర్ టూర్ హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ నరకం సీఎం వెంట పద్నాలుగు మంది మంత్రులు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎమ్మెల్సీలు పలువురు సీ ఎంపీలు కూడా ఉన్నారు ఇక రెండు వేల మందితో కదిలిన భారీ కాన్వాయ్ దారి పొడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఇలా పండరీపూర్ ఆలయంలో కేసీఆర్ పూజలు సర్కోలిలో సభ కాక ఈ పండరీపుల ఆలయానికి వెడుతున్నాడు కదా వెళ్తుంటే అక్కడ మొత్తం పూర్తిగా నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి అంటే ఇక్కడ మటన్ చికెన్కి కథా కార్ఖాని ఇవంతా కూడా కించుకటి దీని ఏంటి అని చెప్పేసి అక్కడనైతే వస్తా ఉన్నాయి మేము విజువల్ కూడా చూస్తే ఇప్పుడు భారీ తో సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్తున్న సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్ వల్ల బేగంపేట వద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్రజలు ఏమన్నా కానీ ఏమైతే ఇప్పుడు మొన్న ఏది చూసినాం కదా మనం కాన్ వైరస్ ఉందంటే కనీసం అక్కడ అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా తర్వాత అడ్డుకున్నటువంటి పరిస్థితులను చూసుకోవచ్చు అయితే ఈ మహారాష్ట్రకి వెళ్తే అక్కడ మహారాష్ట్రలో నిన్న వంటకాలు బెండకాలు అన్ని మంచి పెట్టినట్టు మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు కదా మహారాష్ట్రలో ఉన్నటువంటి మన టీం సభ్యులు వాళ్ళందరూ కూడా పంపించిండ్రు విజువల్స్ కూడా పంపించిండ్రు వచ్చింది అది ఇగో ఇక వంటకాలు బెండకాలు అన్నీ కూడా మొత్తం రెడీ అయిపోయినాయి తర్వాత మహారాష్ట్ర అంటే అన్ని ఛానల్ చాలా ఛానళ్ళల్లో ఈ ఈ విషయానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఇదంతా కూడా మొత్తం డిజిటల్ డిష్యులు అన్నీ కూడా రెడీ చేసినారు తో పాటు పలువురు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు కే అందరు కూడా అంటే భోజనాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు చేయడం మనం మనమేమో తప్పంటలేము కాకపోతే ఏంటంటే ఇవి ఈ మటన్ చికెను ఇగో ఇట్లా పాయ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ తినేసి పండరిపురణనాథుని దర్శించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీడియా చెప్తున్నమాట అంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి మా మహారాష్ట్ర చెందినటువంటి ప్రజలు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము పండరీపురంలో అక్కడ పండరిపురణనాథుని దర్శించుకోవడానికి అవకాశం లేదు అంటే అట్లా దర్శించుకోవడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అక్కడ మొత్తం నిన్న మంచినే అయితే భోజనాలు చేయాలి మంచిదే మనం కానీ లేం కానీ కాకపోతే అంటే ఇవాళ పరిస్థితి ఏంది ఇవాళ ఒకటి ఉంటే దానికి సంబంధించి కొన్ని నియమ నిష్టాలు ఉంటాయంట దానికి సంబంధించి మాత్రం అగు ఒడ్డింపులు బిడ్డింపులు అంతా మంచిగా జరుగుతున్నాయి బాగానే ఏర్పాటు ఫుల్ చేసిండ్రంట వెయ్యి కిలోల పువ్వును తీసుకొచ్చిండట వెయ్యి కిలలు వెయ్యి కిలల పువ్వును తీసుకొచ్చేసి హెలికాప్టర్లకి వెళ్ళి ఇట్లా తల్తారట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి భారీ ఘనస్వాగతం ఇంకో ఇట్లా ఇది కాకకు సంబంధించి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇంకా ఎందుకనంటే ఇక ఇట్లా భారీ కాన్వాయ్ తోటి వెళ్ళిండు తర్వాత వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ తోటి జామ్ తోటి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు